Hello, all to my subscribers. NEET UG Mega Combat ఈ సండే అంటే ఎల్లుండే జరగబోతుంది ఆన్ 19 డిసెంబర్ 11 AM కి. క్లాస్ 11, క్లాస్ 12, క్లాస్ 13 వాళ్ళకి సపరేట్ క్విజెస్ ఉంటాయి. 45 మినిట్స్, 28 క్వశ్చన్స్. ఈసారి రివార్డ్స్ అయితే మాత్రం ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3. సో ర్యాంక్ 1 వాళ్ళకి గోల్డ్ మెడల్ ప్లస్ మెరిట్ సర్టిఫికేట్, ర్యాంక్ 2 వాళ్ళకి సిల్వర్ మెడల్ ప్లస్ మెరిట్ సర్టిఫికేట్, ర్యాంక్ 3 వాళ్ళకి బ్రాంజ్ మెడల్ ప్లస్ మెరిట్ సర్టిఫికేట్. సో ఫార్ ఈసారి అయితే మెడల్స్, గిఫ్ట్స్, ఇంకా సబ్స్క్రిప్షన్స్, సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ సో ఫార్ ఈ మెగా నీట్ యూజీ మెగా కాంబాట్ ని మిస్ అవ్వద్దు అసలు. మ్యాక్బుక్ ఎయిర్, ఐప్యాడ్, సామ్సంగ్ మొబైల్, జేబీఎల్ ప్రోడక్ట్స్, జేబీఎల్ స్పీకర్స్, అమెజాన్ వాచెస్. అండ్ నీట్ యూజీ మెగా కాంబాట్ లో ఈసారి ఏంటంటే 1000 లక్కీ పార్టిసిపెంట్స్ కి ఎక్సైటింగ్ గ్యాడ్జెట్స్ అండ్ గిఫ్ట్ వాచెస్ ఇస్తారు. సపరేట్ కాంటెస్ట్ ఉంటుంది క్లాస్ 11, క్లాస్ 12, ఇంకా క్లాస్ 13 వాళ్ళకి. క్వశ్చన్స్ వచ్చి టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా క్యూరేట్ చేసిన క్వశ్చన్స్ అండ్ డీటెయిల్డ్ వీడియో సొల్యూషన్ ఉంటుంది మీకు టాప్ ఎడ్యుకేటర్స్ నుంచి. అండ్ రియల్ టైమ్ ఆల్ ఇండియా ర్యాంక్ డిస్ప్లే చేస్తారు. లైవ్ టెస్ట్ అవైలబుల్ ఇన్ ఆండ్రాయిడ్ ఆర్ ఇన్ వెబ్. అండ్ దీస్ ఆర్ ద ఎక్సైటింగ్ ప్రైజెస్. సో మెడల్స్ ఫర్ టాప్ 3 ర్యాంకర్స్ అండ్ మెరిట్ సర్టిఫికేట్స్ ఫర్ టాప్ 50 ర్యాంకర్స్. అండ్ సో ఈ రివార్డ్స్ ఇంకా స్కాలర్షిప్, 100% స్కాలర్షిప్ బెనిఫిట్ ఉంటుంది మీకు. అండ్ ర్యాంక్ 1 to 3 వాళ్ళకి, ర్యాంక్ 4 to 10 వాళ్ళకి 75% స్కాలర్షిప్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ నీట్ మెగా, నీట్ యూజీ మెగా కాంబాట్ లో క్లాస్ 11, క్లాస్ 12, క్లాస్ 13 45 మినిట్స్, 28 క్వశ్చన్స్. సో బయాలజీ క్లాస్ 11, క్లాస్ 12, క్లాస్ 13 వాళ్ళకి సోఫార్ సిలబస్ ఇది లోకోమోషన్ అండ్ మూమెంట్ అండ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, బయోడైవర్సిటీ, కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూ. ఇవి క్లాస్ 12 వాళ్ళకి. క్లాస్ 13 వాళ్ళకైతే లోకోమోషన్ అండ్ మూమెంట్, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అంటే క్లాస్ 11, 12 వాళ్ళకి కంబైన్డ్గా క్లాస్ 13లో ఉంటుంది. అండ్ కాంబాట్ ఇస్ నౌ ఆన్ వెబ్, ఎన్రోల్ నౌ అండ్ ప్లే ద మోస్ట్ గేమిఫైడ్ కాంటెక్స్ట్ టు విన్ ద స్కాలర్షిప్. ఓకే, సో ఈరోజు మన టాపిక్ అయితే, సో రిమైనింగ్ పార్ట్ 2, మనం నిన్న పార్ట్ 1 చూసాం, ఈరోజు మనం పార్ట్ 2 చూద్దాం. సో పార్ట్ 2లోకి వచ్చేసరికి మనకి అనలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకినోడర్మేటా, హెమికార్డేటా అండ్ కార్డేటా. అనలిడా అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే లీచ్ ఇంకా ఎర్త్వర్మ్. సో చూడడానికి రింగ్స్ రింగ్స్ గా ఉంటాయి. సో మనకి ట్రూ సెగ్మెంటేషన్ అనేది అనలిడాలోనే చూస్తాం. అంటే బోత్ ఎక్స్టర్నల్ సెగ్మెంటేషన్ అండ్ ఇంటర్నల్ సెగ్మెంటేషన్. దాన్ని మనం ట్రూ మెటామరైజేషన్ అని కూడా చెప్తాం. సో దీంట్లో ఉండేది ఆర్గాన్ సిస్టమ్. మనకి అన్నలిడా నుంచి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది. అదే మీకు యాస్క్ ప్లాటిహెల్మెంథస్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అన్నలిడా నుంచి ఇంకా డెవలప్డ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి. అండ్ అన్నలిడా మనకి మీరు యాస్క్ హెల్మెంథస్, ప్లాటిహెల్మెంథస్, అనలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకినోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. సో వీటన్నిటిలో ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సిమెట్రీ తీసుకుంటే అనలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా లో బైలేటరల్ సిమెట్రీ. అంటే ఒక ఆర్గానిజం ని ఒక సెజైటల్ యాక్సిస్ లో కట్ చేసి, సెజైటల్ ప్లేన్ లో కట్ చేస్తేనే మనకి 2 equal halves వస్తాయి. సో అది బైలేటరల్ సిమెట్రీ. ఈవెన్ హ్యూమన్స్ కి ఉండేది కూడా బైలేటరల్ సిమెట్రీ. యానిమల్స్ కి, బర్డ్స్ కి, ఇన్సెక్ట్స్ కి అన్నిటికీ కూడా బైలేటరల్ సిమెట్రీనే ఉంది. అండ్ ఎకినోడర్మేటాకి మాత్రం రేడియల్ సిమెట్రీ ఉంటుంది. రేడియల్ ఉంటుంది, బైలేటరల్ ఉంటుంది. రేడియల్ వచ్చి స్టార్ ఫిషెస్ కి, స్టార్ ఫిషెస్, బ్రిటిల్ స్టార్స్, సీ బాస్కెట్స్ వీటన్నిటికీ రేడియల్ సిమెట్రీ ఉంటుంది. సీ మౌస్ అంటాం దానికి మాత్రం బైలేటరల్ సిమెట్రీ ఉంటుంది. అండ్ మొలస్కాలో స్నెయిల్ కి, ఎక్స్పెషల్లీ స్నెయిల్ కి వచ్చి ఏసిమెట్రికల్ ఉంటుంది. మనం ఈక్వల్ గా డివైడ్ చేయలేం స్నెయిల్ ని. అండ్ హెమికార్డేటా కూడా బైలేటరల్ సిమెట్రీ. హెమికార్డేటా అంటే మనకి ఎకాన్ వామ్ గుర్తుకు రావాలి, ఎకాన్ వామ్. అండ్ కార్డేటా, కార్డేటాలో అయితే ఆబ్వియస్లీ ఇట్ ఇస్ బైలేటరల్ సిమెట్రీ. అండ్ ఇక్కడ నుంచి అనలిడా నుంచి కార్డేటా దాకా అన్ని సీలమెట్స్. అండ్ మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చి సెగ్మెంటేషన్. సెగ్మెంటేషన్ అనలిడాలోను, ఆర్థ్రోపోడాలోను ఉంటుంది. మళ్ళీ మిగతా వాటిల్లో అన్నిట్లో అబ్సెంట్ ఉంటుంది. మళ్ళీ కార్డేటాలో ఉంటుంది, అనలిడా, ఆర్థ్రోపోడా, కార్డేటా. సో ఇంకా దేంట్లోనూ మనకి సెగ్మెంటేషన్ కనిపించదు. సో దాని తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ అన్నిట్లోనూ కంప్లీటే. అనలిడా నుంచి కార్డేటా వరకు మౌత్ ఉంటుంది, యానస్ రెండు ఉంటుంది, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లాగా ఉంటుంది.
సో కాబట్టి అనెలిడా నుంచి ఆర్థ్రోపోడా వరకు అన్ని కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. మనకి ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అయితే సీలెంట్రేటా, టీనోఫోరా, ప్లాతీ, హెల్మెంతిస్ లో చూస్తాం. మిగతా వాటన్నిటిలో కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ పోరిఫెరాలో అసలు డైజెస్టివ్ సిస్టమే ఉండదు. సర్క్యులేటరీ సిస్టమ్ తీసుకుంటే పోరిఫెరా నుంచి ఆస్క్లో హెల్మెంతిస్ దాకా ఉండదు, అసలు అబ్సెంట్. అదే మనకి అనెలిడా నుంచి కార్డేటా వరకు సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్, అనెలిడా పోరిఫెరా నుంచి ఆస్క్లో హెల్మెంతిస్ దాకా రెస్పిరేటరీ సిస్టమ్ ఇస్ అబ్సెంట్. ఇక్కడ మనకి అనెలిడాలో రెస్పిరేటరీ సిస్టమ్ ఉండదు అండ్ మిగతా వాటిలో ఆర్థ్రోపోడా నుంచి రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది. అనెలిడాలో స్కిన్ ఏ రెస్పిరేటరీ ఆర్గన్. అండ్ అనెలిడా అంటేనే మీనింగ్ ఏంటంటే బాడీ మీద రింగ్స్ లాంటి సెగ్మెంట్స్ ఉంటాయి. ఆర్థ్రోపోడా అంటే ఎక్సోస్కెల్టన్ ఉంటుంది, కైటినస్ ఎక్సోస్కెల్టన్, జాయింటెడ్ అపెండేజెస్ ఉంటాయి. మొలస్కా ఎక్స్టర్నల్ స్కెలిటన్ ఆఫ్ షెల్ యూజువల్లీ ప్రెసెంట్, మొలస్కాలో ఎక్స్టర్నల్ స్కెల్టన్ ఉంటుంది. ఎకినోడర్మేటాలో వాటర్ వాస్క్యులర్ సిస్టమ్, రేడియల్ సిమెంట్రీ, హెమికార్డేటా, వార్మ్ లైక్ ప్రోబోస్కిస్, కాలర్ అండ్ ద ట్రంక్. కార్డేటాలో అయితే నోటోకార్డ్, డార్సల్ హాలో నర్వ్ కార్డ్, గిల్ స్లిట్స్ విత్ లింబ్స్ ఆర్ ఫిన్స్, సో ఇవి ఉంటాయి. సో కార్డేటా అంటేనే మనకి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అవి, నోటోకార్డు, డార్సల్ హాలో నర్వ్ కార్డ్, గిల్ స్లిట్స్, లింబ్స్ అండ్ ఫిన్స్. ఓకే, సో ఇవి మనకి డిఫరెన్సెస్ ఆఫ్ ఆల్ ద 11 ఫైలమ్. ఇది యాక్చువల్గా షార్ట్ వీడియో, సో దీని ఎలాబరేటివ్ వీడియో మీకు ఫ్యూచర్లో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.